నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క రోడ్డు వచ్చి ఏరియా వచ్చి మధురపూడి విమానాశ్రయ రోడ్డు అండి. ఇప్పుడు మనం గాడాల ఊళ్ళో ఉన్నామండి. అక్కడ నుంచి రైట్ సైడ్కి లోపలికి వెళ్తున్నాం. ఇలా వెళ్తే పాలచర్ల దివాన్చేరు వెళ్ళిపోద్దండి. ఈ రూట్లో ఉన్నాం. జస్ట్ గాడాల్లోని 5 మినిట్స్ డిస్టెన్స్లో, బైక్ డిస్టెన్స్లో మనం సైడ్ దగ్గరికి వెళ్తున్నామండి. కరెక్ట్గా 4 మినిట్స్ వచ్చింది. 1 మినిట్ ఎక్కువ పెట్టాను నేను, అడ్లేం లేవు కాబట్టి 4 మినిట్స్లో అక్కడికి వెళ్ళిపోయాం సైట్ దగ్గరికి. ఇళ్ళ మధ్య నుంచి వెళుతున్నామండి మనం. ఇది ఇక్కడ చుట్టుపక్కల అన్నీ కూడా ఇళ్ళు ఉన్నాయండి. ఊరుంది, దాటిన తర్వాత లేఅవుట్లు ఉన్నాయండి. ఈ లేఅవుట్లు చివర వస్తుందండి. ఇదిగోండి ఇవన్నీ బిల్డింగ్లే. ఇది దాటిన తర్వాత, లేఅవుట్లు దాటిన తర్వాత మొత్తం 21 సెంట్లు నార్త్ ఫేసింగ్ సైట్ ఉందండి. దానికి ఆనుకొని 276 చదరపు గజాలు సైట్ ఒకటి ఉందండి. మొత్తం అంతా కలిపి ఓవరాల్గా గజం 4000 రూపాయలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు. ఇదిగోండి ఇది ఒక లేఅవుట్ అండి. ఇక్కడ 15000 చెప్తున్నారండి. 12.5-13 వేలకి ఇస్తానంటున్నారు. ఇదిగోండి అది అక్కడ ఇది ఒక కాలేజీ ఏది ఉంది. రోడ్డు అది వేస్తున్నారు. ఇవన్నీ ఇక్కడ అన్నీ తయారవుతున్నాయండి. గాడాల నుంచి కరెక్ట్గా సైట్ దగ్గరికి 4 నిమిషాలు పడుతుందండి డిస్టెన్స్ బైక్ మీద. ఇది రాజమండ్రి నుంచి కొంతమూరు, కోలమూరు గాడాలండి. గాడాల ఊరు నుంచి రైట్ సైడ్ ఇలాగెళ్తే దేవాంచేరు అది వెళ్ళిపోతాము. 21 సెంట్లు ప్లస్ 275 గజాలు ఓవరాల్గా గజం 4000 అండి. 21 సెంట్లు వచ్చి సెంట్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. 275 గజాలు వచ్చి గజాల్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇంకొంటి రైట్ సైడ్ లేఅవుట్ వేశారండి. ఇక్కడ కూడా 12000 అమ్ముతున్నారండి. 12000 అది చెప్తున్నారు. ఈ రైట్ సైడ్ లేఅవుట్ అండి. ఈ లేఅవుట్ దాటిన వెంటనే మన సైట్ వస్తుందండి. ఇదే రోడ్డుకి చేర్చి వస్తుందండి. ఇది పుంత రోడ్డు అండి. వెనకాల ఈ 21 సెంట్లకి ప్లస్ ఆ సైట్కి కూడా మళ్ళీ సౌత్లో పంట బోదు ఉందండి. బోదు ఉంది డాక్యుమెంట్లో. ఇది నార్త్ రోడ్డు అండి. ఇది ఈ సైట్కి నార్త్ రోడ్డు ఇది. ఇప్పుడు మనం సైట్ దగ్గరికి వెళ్తున్నాము. సైట్లో మనం చూస్తున్నామండి. సైట్ దగ్గరికి వచ్చేసాము. లెఫ్ట్ సైడ్ హర్ష్ కుమార్ గారి గెస్ట్ హౌస్ ఉంటుందండి. ఇక్కడ ఏరియా అండి ఇది గాడాల. ఇదే సైట్ అండి. ఇదిగోండి ఈ రాయి ఉంది కదా, ఈ స్టోన్ కాడ నుంచి వస్తుంది పుంత రోడ్డు. ఇదిగోండి అక్కడ బిల్డింగ్లు అయ్యి ఇదిగోండి అక్కడ వరకు వచ్చినాయి మీకు. ఇక్కడ నుంచి ఇది ఇది పుంత రోడ్డు అండి. బిల్డింగ్లు ఎక్కడ వరకు వచ్చినాయి. ఇది గెస్ట్ హౌస్ సైట్లు అయ్యినాయి. ఇవ్వండి ఈ రాయి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా వెనక్కి వస్తుందండి. రెక్టాంగిల్లో సైట్ ఉండి వెనకాల చిన్న బిట్ ఉందండి. అది సౌత్ ఫేసింగ్. ఈ బిట్కంతా తగులుకుంటూ సౌత్ ఫేసింగ్ కూడా తగులుతుందండి. అంటే ఇది రాయండి. ఇక్కడ నుంచి ఇలా ఫ్రంట్కి వస్తుంది. 21 సెంట్లు అండి ప్లస్ 276 గజాలు. సెంట్లో రిజిస్ట్రేషన్ అవుతుందండి. 21 సెంట్లు కూడా
మిగతాది 276 గజాలు కూడా గజాల్లో రిజిస్ట్రేషన్ అవుద్ది. ఇవ్వండి, రాయ వరకు వస్తుందండి. ఇది సరిహద్దు రాయ, ఇక్కడ వరకు వస్తుంది. ఇలా బ్యాక్ వస్తుందండి. పుంత రోడ్డు ఉంది, ఇది పుంత రోడ్డు అండి. దీని నుంచి ఇలా వెనక్కి వస్తుందండి సైటు. కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాం, సంప్రదించవచ్చండి. అలాగే మీరు ఇళ్ళు, ఇళ్ల స్థలములు, పొలములు, అపార్ట్మెంటు, ఫ్లాట్లు కొనేవారు కానీ అమ్మేవారు కానీ ఎవరికైనా మీరు మా యొక్క ఛానల్ గురించి తెలియజేయండి. చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి. అలాగే మ్యారేజ్ లైన్స్కి సంబంధించిన బయోడేటాలు మీ వద్దన్న మీకు కావాల్సిన మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ ఏమన్నా సేల్ చేయాలనుకున్నవారు మా యొక్క ఛానల్లో డిస్ప్లే చేయాలంటే చేస్తామండి. మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాం, సంప్రదించవచ్చు. ఇది వెనకాల బోధని చెప్పాం కదండి, ఇది బోధ అనమాట, వెనకాల వస్తుంది, చూపిస్తాను మీకు. ఇక్కడ వరకు వస్తుందండి, ఇది సౌత్ ఫేసింగ్ వస్తుందండి బోధ. వర్షాకాలం అది వస్తుందలే వాటర్. మొత్తం ఇది 21 సెంట్లు అండి, ప్లస్ 276 చదరపు గజాలు. గజం 4000 రూపాయలండి చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. 21 సెంట్లు సెంట్రల్లో రిజిస్ట్రేషన్ అవుతుంది, 276 గజాల్లో రిజిస్ట్రేషన్ అవుతుందండి, మాట్లాడుకోవచ్చు. కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాం, సంప్రదించండి. ఊరికి దగ్గరలో విమానాశ్రయంకి దగ్గర గల సైట్ అండి ఇది. ఇప్పుడు మొత్తం లోపలంతా చూస్తున్నామండి మనం, మొత్తం మీకు తిప్పి చూపించాను. ఇప్పుడు ఇదేనండి సైటు, మీకు కొలతలే సబ్ చెప్తారు మొత్తం సైట్ అంతా కూడా. చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి. అలాగే మీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరైనా ఇల్లు, ఇళ్ల స్థలములు, పొలములు, అపార్ట్మెంట్, ఫ్లాట్లు అమ్మదలిచిన, కొనదలిచిన మమ్మల్ని సంప్రదించవచ్చండి. ఇదిగోనండి, మళ్ళీ మెయిన్ రోడ్డు మీకు వచ్చాం మనం, పొంత రోడ్డు సైట్ అండి. అక్కడ వరకు బిల్డింగ్లు వచ్చినాయి, ఊరికి దగ్గర అండి. జస్ట్ మెయిన్ రోడ్డు మేము 1 కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్. ఇది 4 నిమిషాల్లో సైట్ దగ్గరికి వస్తున్నామండి. 4 నిమిషాలు, నేను 5 నిమిషాలు అని చెప్తున్నాను. కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాం, సంప్రదించండి. మళ్ళీ బైక్లో మనం రిటర్న్ బయలుదేరుతున్నామండి. ఇదైతే మీకు మొత్తం రూట్ మ్యాప్ కోసం పెట్టాను. ఇదైతే స్పీడ్ జర్నీ అండి, ఇందాక ఫస్ట్ వచ్చి ఇది నార్మల్ జర్నీలో వచ్చాం మనం. ఇదైతే స్పీడ్ జర్నీలో వెళ్తున్నాం మనం, లెంగ్త్ తగ్గించడం కోసం స్పీడ్ జర్నీలో వెళ్తున్నామండి మనం. ఇందాక వచ్చింది, వచ్చేటప్పుడు వచ్చింది కరెక్ట్గా వచ్చామండి జర్నీ. ఇక్కడ వరకు వచ్చినాయండి బిల్డింగ్లు అయ్యింది. ఇలా బ్యాక్కి వెళ్తే రాజానగర పాలచర్ల అది వెళ్ళిపోతుందండి, దేవాంచరం అదిని. ఇదేమో గాడాల ఊరండి, గాడాల గ్రామం. ఇప్పుడు మనం మెయిన్ రోడ్డు మీదకి వచ్చేస్తున్నామండి. 5 నిమిషాల్లో ఒక నిమిషంలో మెయిన్ రోడ్లో ఉంటాం. మెయిన్ రోడ్డుకి వస్తామండి. రైట్ సైడ్కి వెళ్తే విమానాశ్రయము, రంపచోడవరం, గోకవరం వెళ్ళిపోతుందండి, కోరుకొండ. ఇప్పుడు మనం రాజమండ్రి రూట్లో ఉన్నాం, ఇక్కడే ఇంటర్నేషనల్ హై స్కూల్ ఉందండి.
ఇంటర్నేషనల్ హై స్కూల్ మీద నుంచి వెళ్తున్నాం. ఇదే ఇంటర్నేషనల్ హై స్కూల్ అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.